చిత్తూరు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు గాంధీ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన ప్రచార సభలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా విజయనందరెడ్డిని గెలిపించాలని కోరిన మంత్రి ఎంపీగా మరోమారు భారీ మెజార్తో రెడ్డబను గెలిపించాలని పిలుపునిచ్చిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సందర్భంగా మాట్లాడుతూ 2019లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిన గొప్ప ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, తాజా మేనిఫెస్టోను కూడా అదేవిధంగా అమలు చేస్తారు. 2014లోని చంద్రబాబు 600 హామీలకు 100 పేజీల మేనిఫెస్టోలో ఒకటైనా అమలు చేస్తారా అని అన్నారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, నిరుద్యోగ భృతి అని చెప్పి అన్ని వర్గాలను మోసం చేశారని, వైసీపీ మేనిఫెస్టో కర్ణాటక కాంగ్రెస్ మేనిఫెస్టో కలిపి టీడీపీ మేనిఫెస్టో రూపొందించారని, రాజధాని పేరుతో చంద్రబాబు వండుకో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని, 5 ఏళ్లలో రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిన గనుడు చంద్రబాబు అని, గతంలోలాగా ఇప్పుడు జన్మభూమి కమిటీలు లేవు, జన్మభూమి కమిటీల వరకు రావాల్సిన వారికి మాత్రమే పథకాలు అందించాయి, కేవలం పేదరికాన్ని మాత్రమే కొలమానంగా తీసుకుని పథకాలు అమలు చేసిన ఘనత వైఎస్ జగన్ది, చెప్పిన మాటపై నిలబడే వ్యక్తి వైఎస్ జగందని అన్నారు. 2 ఏళ్ళు కరోనాతో నష్టపోయినా కూడా 3 ఏళ్ళలో అన్ని హామీలు అమలు చేస్తారు. రాష్ట్రంలోని వివిధ నగరాలతో పోలిస్తే చిత్తూరు నగర పరిధిలో ఆస్తుల విలువ 10 రెట్లు తక్కువ. అందుకు కారణం ఇక్కడ 25 ఏళ్ల ఎమ్మెల్యేగా రౌడీయిజం చేసిన సీకే బాబు. ఆ రౌడీయిజాన్ని అడ్డుకొని నేడు విజయనందరెడ్డిని గెలిపించాలి, ఎంతో కష్టపడి జంగాలపల్లి శ్రీనివాసును గెలిపిస్తే ఆయన జనసేనలోకి వెళ్లారు, 5 ఏళ్ళు భూములు దోచుకోవడంపైనే ఆయన దృష్టి సారించారని అన్నారు. చిత్తూరులోని గెలిస్తే 3 నెలల్లో అడవిపల్లి రిజర్వాయర్ నుంచి పైప్ లైన్ ద్వారా నీరు అందించే పనులు చేపడతామని, గ్రానైట్ పరిశ్రమ అభివృద్ధికి మరింత అండగా నిలుస్తామని అన్నారు. చిత్తూరు నగరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి చూపిస్తామని, ఎమ్మెల్యేగా విజయనందరెడ్డిని ఎంపీగా రెడ్డప్పను గెలిపించాలని కోరుతున్నానని, చంద్రబాబు మాయపాటలు విని ఎవరు మోసపోవద్దని మనవి చేస్తున్నానని, రైతులను దళితులను బీసీలను అవమానించిన వ్యక్తి చంద్రబాబు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ మకాం వేసి గెలిచే ప్రయత్నం చేసే వారిని ఓడించాలని అన్నారు. చాలా సులభమైన పనే, ఆ వాటిని కూడా వదిలిపెట్ట, వాటర్ ప్లాంట్ లో డబ్బులు జరగదు. అటువంటిది ఈ రోజు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నారు గారు, మొదటి రోజు నుంచి పార్టీ 3 నెలల ముందు వచ్చిన వ్యక్తికి చిత్తూరు మొత్తం తెలియని వ్యక్తికి చూపిస్తే ఉండటంతో మన నాయకుడు ఈ చిత్తూరు జిల్లాకి పుంగనూరు కాన్స్టిట్యూన్సీని కూడా జత చేర్చుకుంటుంది. ఏం చెప్పడు, మన నాయకులు వారే వివరిస్తారు, కూలం కోసం గా వివరిస్తారు, మీరందరూ విని ఇది. పూర్తి స్థాయిలో అమలు చేస్తాడని నమ్మకం మాకుంది మీకుంది అని తెలియజేస్తా ఉన్నాను. ఏం చేద్దంటే తూచా తప్పకుండా చెప్పినవన్నీ కూడా అమలు చేస్తాడు. ఈరోజు ఈరోజు మనం మేరీ చేసుకుంటే 2014లో చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు, 600 హామీలు ఇచ్చాడు, 100 పేజీల మేనిఫెస్టోలు ఏవైనా అమలు చేశాడని అడుగుతా ఉన్నాడు. ప్రధానంగా రైతు రుణాలు మాఫీ చేస్తా అన్నాడు, మహిళా సంఘాల రుణాలు మాఫీ చేస్తా అన్నాడు, ఇంటికి ఉద్యోగం అని చెప్పాడు, ఇవ్వలేకపోతే నిరుద్యోగం వృద్ధి ఇస్తా అన్నాడు. అవే కాకుండా మహిళలు ఎవరైనా ఆడబిడ్డలు కంటే మహాలక్ష్మి పథకం అని పెట్టి 25,000 ఇస్తాను. ఇవి ప్రధానంగా ప్రతి ఇంటికి కూడా ఆయనే సంతకం పెట్టి మోడీ ఫోటో, పవన్ కళ్యాణ్ ఫోటో, మరి ఈయన ఫోటో వేసుకొని
కర్ణాటకలోను తెలంగాణలో ఇచ్చిన మేనిఫెస్టోను కాపీ కొట్టి మన ముందుకు రావడం జరుగుతుంది. మీకంతా కూడా తెలుసు ఏం చెప్పినా చేసే పరిస్థితి లేదు. 5 సంవత్సరాలు ఆయన 2014 నుంచి 2019 దాకా ఈ మేనిఫెస్టోల అంశాలన్నీ కూడా పక్కన పడేసి కేవలం రియల్ ఎస్టేట్ కోసం రాజధాని పేరుతో అమరావతిలో లక్షలాది ఎకరాలు అంతా చేయాలని ప్రతి దేశానికి పోయి వస్తే ఆ దేశంలో ఉన్న రాజధాని ఫోటో వేసేవాళ్ళు. వీళ్ళందరూ కూడా వాటాదారులే. ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, TV5 కానీ, పవన్ కళ్యాణ్ కానీ అందరూ కూడా ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వాటాదారులే. మరి వీళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలనుకున్నారు తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, నెరవేర్చాలనే ధ్యాస లేదు. రాష్ట్రాన్ని 5 సంవత్సరాల్లో 20 సంవత్సరాలు ఎదిగి తీసుకుపోయారు. మన నాయకుడు వచ్చాడు 2019లో చెప్పాడు, చెప్పినవన్నీ చేసి ఈరోజు రాష్ట్రంలో మళ్ళా తలెత్తుకునే విధంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మా నాయకుడు చెప్పాడు చేశాడు అని చెప్పి ఈరోజు మనం ప్రజల దగ్గరకు పోయి ఓట్లు అడుగుతా ఉన్నాం. ప్రతి ఇంటి దగ్గర ఓటు కలిగే ధైర్యం మనకు కల్పించాడు. మనకు జన్మభూమి కమిటీలు లేవు. గతంలో మనం చూసాం జన్మభూమి కమిటీలు, ఆ కమిటీల్లో సభ్యులంతా తెలుగుదేశం పార్టీ వారు. ఏదన్నా ఒకటో ఇల్లు కానీ పెన్షన్ కానీ ఇస్తే జన్మభూమి కమిటీ సభ్యులకు కావాల్సిన వారికి, ఆ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఇచ్చేవారు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీలు లేదు. కేవలం పేదరికాన్ని ఒక కొల్లబద్దగా తీసుకొని అర్హులైన ప్రతి పేదలకు కూడా అన్ని సంక్షేమ పథకాలు అందించిన ఘనత మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ వెళ్ళినా వేలాది ప్రజలు ఆయన కోసం ఉదయాన్నే సాయంత్రం దాకా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఏ సభకు పోయినా కూడా ఆ సభ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నినాదాలతో నిండిపోతా ఉన్నాం. మరి ఇలాంటి తరుణంలో మనం ఎన్నికలకు పోతా ఉన్నాం, మనం చెప్పింది చేసి ఎన్నికలకు పోతా ఉన్నాం. చంద్రబాబు చెప్పి మోసం చేసి తిరిగి మళ్ళా ఈరోజు ఎన్నికలకు పోతూ సూపర్ 6 అని ఇంకా ఏదో కొత్త కొత్త నిదానాలతో వస్తా ఉన్నాను. ఏదైనా అమలు చేస్తాడా? ఆయన మాట మీద మనకు నమ్మకం ఉందా? ఏది కూడా లేదు. మన నాయకుడు చెప్తే చేస్తాడు. కష్టమైన నష్టమైన ఎన్నికల హామీలన్నీ నెరవేర్చాడు. 2 సంవత్సరాలు కరోనా వస్తే కూడా 3 సంవత్సరాల్లో ఎన్నికల హామీలన్నీ నెరవేర్చిన ఘనత మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో పరిస్థితులన్నీ కూడా గమనిస్తూ ఉన్నాం. అందరూ ఒక దత కలిపి జట్టుగా ఈరోజు మన మీద పోటీకి వస్తూ ఉన్నారు. అయినా కూడా మనం కేవలం ఒంటరిగా పోటీ చేస్తూ ఉన్నా ప్రజలందరూ మనకు అండగా ఉన్నారు.